పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం 22 రూపాయలు వ్యాట్ను తగ్గించకుండా పేద మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు అన్నారు. తాళరేవులో పెట్రోల్ బంక్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీలో 1000 రూపాయలు కేసిస్తే 2 రెట్లు పెంచి ఈ రోజు 3000 కి జనాలను బాధడం జరుగుతుంది. అదే విధంగా మరి ఒక బాటిల్ నిప్పు 80 రూపాయలు దొరికితే ఈ రోజు 250 రూపాయలు వచ్చేసే పరిస్థితి, ఒక నూనె ప్యాకెట్ 100 రూపాయలకు వస్తే ఈ రోజు 200 రూపాయలు వచ్చేసే పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, ఎవరికి సరైన టైంలో జీతాలు ఇవ్వట్లేదు. అలా మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఒక్కసారి అవకాశం ఉంటే ఈ రోజు దేశం మన దేశంలో ఉన్న మన అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రమే 6 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 40,000 రూపాయలు మరి భారం, ప్రతి ఒక్క పర్ హెడ్కి 40,000 రూపాయలు భారం పడే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ప్రజలందరికీ కూడా తెలియపరచాలని ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రతి బంకు ద్వారా కూడా మరి రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలి. ఈ మాయమాటలు నమ్మొద్దు. మరి ఇటువంటి వ్యక్తులు వస్తే ఈ రాష్ట్రం నాశనం అయిపోయి మన ప్రజల మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు పాడైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. అదే పక్క రాష్ట్రాలన్నీ కూడా సుమారు మన మనకంటే 10 రూపాయలు తక్కువకి సప్లై చేసే పరిస్థితి. పక్కన ఉన్న యానం అయితే 15 రూపాయలు, మనకి ఆంధ్రాకి 15 రూపాయలు వేరేషన్ ఉండే పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితిలో జనాల మీద ఎంత మోపుతారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోవడం తప్ప ఎక్కడ ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన ఇచ్చిన మాటలన్నీ కూడా నవరత్నాలన్నీ కూడా అన్నీ కూడా తప్పులే, ఏది కూడా సక్రమంగా అందట్లేదు. మరి అమ్మ ఓడిస్తానని చెప్పి సంవత్సరం వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. ఇలా అనేక రకాల స్కీమ్స్ పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాం తప్ప రోడ్డు కానీ ఆర్ఎన్బి కానీ పంచాయతీ రాజ్ గారు రోడ్లు కానీ ఎక్కడ ఒక్క రోడ్డు వేయలేదు. అన్ని పడవల్లో ప్రయాణం చేసే పరిస్థితి ఇవాళ రోడ్లు ఉన్నాయి. మరి అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కాబట్టి ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరల మీద తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రజలందరికీ తెలియపరచాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలన్నది మా మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే ఆ రోజు వ్యాట్ తీసేస్తా అని చెప్పి మాట ఇచ్చాడు, దాని ప్రకారం 36 రూపాయలు పెట్రోల్ డీజిల్ తగ్గించే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. అది చేయడంతో ఈ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పి ప్రధాన డిమాండ్ గా ఈ రోజు పెద్ద ఎత్తున చేస్తాం. మా ముమ్మిడివరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి తాళరేవు గ్రామంలో ఈ రోజు మరి ఈ నిరసన కార్యక్రమం చేస్తాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేశారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరచాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీది. మీ అందరూ కూడా సహకరించాలి. ఇటువంటి ప్రభుత్వానికి గద్దె దింపే వరకు ప్రయత్నం చేయకపోతే ఈ రాష్ట్రం మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ.